యువతను ఆధ్యాత్మిక కథలో నడిపించేందుకు, క్రైస్తవుల ఐక్యతను కాపాడుకునేందుకు రన్ ఫర్ జీసస్ సహకరిస్తుందని కన్వీనర్ దాసరి సుధీర్ అన్నారు. కర్నూలు నగరంలోని ప్రార్థనా మందిరంలో రన్ ఫర్ జీసస్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 30వ తారీఖున సిటీ పాస్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో 14వ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఉదయం 6 గంటలకు రాకుడు చర్చి నందు ప్రారంభించి రాజ్విహార్ మీదుగా సీ క్యాంప్ నందున్న ప్రార్థనా మందిరం వరకు రన్ ఫర్ జీసస్ ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని చర్చిల పాస్టర్లు, సంఘ సభ్యులు వేలాదిగా తరలి పాల్గొనాలన్నారు. రన్ ఫర్ జీసస్ ముఖ్య ఉద్దేశం గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ప్రాముఖ్యతను లోకానికి చాటి చెప్పేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని క్రైస్తవులు విరివిరిగా పాల్గొని ఈ క్రైస్తవుల ఐక్యతను చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. రన్ ఫర్ జీసస్ కార్యక్రమము కర్నూలు పట్టణంలోని అన్ని సంఘాల డినామినేషన్ల ఐక్యతతో సిటీ పాస్టర్స్ అసోసియేషన్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ ఆర్ఎస్ఎల్ సుజేరో గారి ఆధ్వర్యంలో, మరి ఈఎస్టి ఆధ్వర్యంలో ఈ నెల 30వ తారీఖున శనివారం ఉదయం 6 గంటలకు రాకూడ్ చర్చి నందు ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. అక్కడి నుంచి ప్రారంభమై రాజ్వీహార్ ప్రార్థనా మందిరం సీ క్యాంప్ ముగుస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో అన్ని డినామినేషన్ల క్రైస్తవులందరూ కూడా పాల్గొనాలా. యొక్క ముఖ్య ఉద్దేశము యువతను ఆధ్యాత్మిక మార్గంలో నడపడం, అదేవిధంగా మరి సంఘ క్రైస్తవ యొక్క ఐక్యత కోసం ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. కాబట్టి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ల ప్రాముఖ్యతను లోకాలను చాలు చెప్పినట్లు ఈ కార్యక్రమం ఉంటుంది. కర్నూలు పట్టణంలోని క్రైస్తవులందరూ కూడా వీలాదిగా పాల్గొని మన క్రైస్తవుల ఐక్యతను